నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. మళ్ళీ మనదే అధికారం. పొలవమని వస్తారనుకుని భంగపడ్డ కూటమి. నాయకులంతే, ప్రచారం పిచ్చిపోవడం కష్టం. ఆచితూచి అడుగులు, జోకికి గడ్డు రోజులేనా? అవసరం ఉంటే తప్ప కలవవా జగన్? భవిష్యత్తులో అధికారంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుతీరి 2 నెలలు అవుతోంది. తమ పార్టీ కార్యకర్తలు నాయకుల్ని కాపాడుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ప్రతిరోజు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో జగన్ సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగిస్తూ రానున్న రోజుల్లో వైసీపీదే అధికారం అని భరోసా వ్యక్తం చేశారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు జనంలో ఆగ్రహానికి దారితీస్తాయన్నారు. జగన్ పలావు ఇచ్చాడని, బాగా చూసుకున్నాడని ప్రజలు అనుకుంటున్నట్టు మాజీ ముఖ్యమంత్రి తెలిపారు. అయితే చంద్రబాబు బిర్యానీ ఇస్తానని మోసగిస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారని జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ లేదు, ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాబు మోసాలని చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. 5 ఏళ్లలో వేధింపులకు గురి చేస్తారన్నారు. కష్టాలు కూడా ఉంటాయన్నారు. ఇందుకు తన పరిస్థితులే ఉదాహరణ అని ఆయన అన్నారు. తనను 16 నెలలు జైల్లో పెట్టారని జగన్ గుర్తు చేశారు. అయితే కష్టాలు ఎల్లకాలం ఉండవన్నారు. చీకటి తర్వాత వెలుగు ఉంటుందని, ఇది సృష్టి సహజమని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ కూడా మనం చూసాం. జగన్ ఏమో పలావ్ ఇచ్చాడు, బాగానే చూసుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూసేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది, పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు మేము ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని చూస్తూ ఉండం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే మీ జగన్ రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు. ఈ పాటికే రైతు భరోసా సొమ్ముతో వ్యవసాయంలో రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ కనిపించుండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండి ఉండింటే, మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ పాటికే బడులకు పోతా ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా బడులకు పోతూ ఉందరు. వాళ్ళ అమ్మలందరికీ కూడా ఈ పాటికి అమ్మఒడి పథకం కూడా ఈ పాటికి అంది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండుండేవాళ్ళు. ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన సాగుతూ ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ 5 ఏళ్ళు నేను కష్టాలు ఉండవు అని చెప్పను. కష్టాలు ఉంటాయి. మనం విపరీతంగా వాళ్ళు హెరాస్మెంట్ కూడా చేస్తారు, అది కూడా నేను చెప్తా ఉన్నా ఉంటాయి, కాదని నేను అండంలా. ఇన్ఫ్యాక్ట్ నా పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. 16 నెలలు నన్ను జైల్లో కూడా పెట్టినారు. కష్టాలు ఉండవని నేను చెప్పను. అటువంటి కష్టాలు కూడా నేను చూసిన. కానీ ఏమైంది, కష్టాలు అనేవి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం. కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగులు రాక తప్పదు. ఈ 5 ఏళ్ళు కూడా కన్ను మూసుకుంటే అయిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ 5 ఏళ్ళకి 2029లో మళ్ళీ మనమే వస్తాం. మన ప్రభుత్వంలో మళ్ళీ మీరే మళ్ళీ ప్రజలకు సేవ చేసే గొప్ప పరిస్థితులు మళ్ళీ మీరు, నేను, అందరం కూడా ఉంటాం. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. బరి నుంచి కూటమి తప్పుకుంది. కూటమి అధికారంలో ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని అంతా భావించారు. ముఖ్యంగా వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. స్థానిక సంస్థలు తమకు బలం ఉన్న నేపథ్యంలో నిలబెట్టుకోవడానికి స్వయంగా జగనే రంగంలోకి దిగారు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రాధాన్యం పెరిగింది. వైసీపీకి కేవలం 11 ఎమ్మెల్యేల బలం ఉన్న నేపథ్యంలో ఇక ఆ పార్టీకి భవిష్యత్ లేదనే భయంతో పొలోమని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా తమ వైపు వస్తారని టీడీపీ జనసేన భావించాయి. కానీ ఆ 2 పార్టీల నాయకులు అనుకున్నట్టు జరగలేదు. వైసీపీలోనే కొనసాగడానికి మెజార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొగ్గు చూపడం కూటమి నేతల్ని ఆశ్చర్యపరిచింది. ఇంకా వైసీపీకి భవిష్యత్ ఉందనే నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో ఉందనే తాజా ఉప ఎన్నిక తేల్చి చెప్పింది. నిజానికి వైసీపీకి వచ్చిన సీట్లను చూసి జగన్మోహన్ రెడ్డి నైరాశ్యంలోకి వెళ్లారు.
ఆ తర్వాత 2 రోజులకే ఆయన కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన పార్టీ అభ్యర్థులు ఇతర నాయకులతో కలవడం మొదలుపెట్టారు. తామున్నామంటూ జగన్కు భరోసా ఇచ్చారు. పలు సందర్భాల్లో జగన్ పులివెందుల, వినుకొండ, నెల్లూరు, నంద్యాల తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు పెద్ద ఎత్తున జనం నీరాజనం పట్టారు. దీంతో జగన్ ఊపిరి పీల్చుకున్నారు. జనంలో తనపై ఆదరణ తగ్గలేదనే నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయి. జగన్కు లభిస్తున్న జనాదరణ చూసి పార్టీ శ్రేణుల్లో కూడా భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడింది. జగన్ చెబుతున్నట్టు గట్టిగా 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు, భవిష్యత్ మనదే అనే నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయం లాంఛనమే. ఈ గెలుపు వైసీపీకి గొప్ప ఊరట. ఇదే సందర్భంలో టీడీపీకి షాక్. ఎందుకంటే ఇంకా వైసీపీపై విశ్వాసంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారనే సంగతిని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. తమకు బలం లేకపోవడం వల్లే పోటీ చేయడం లేదని టీడీపీపైకి ఎన్ని చెబుతున్నా తమ వైపు వైసీపీ నుంచి ఆశించిన స్థాయిలో రాలేదన్నది నిజం. చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రన్న కానుక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. విద్యారంగంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త ఆదర్శనీయమైన ఆలోచనను మిగిలిన విషయాల్లో కూడా వర్తింపజేయవచ్చునని వారు ఎందుకు అనుకోవడం లేదో తెలియదు. తన ప్రభుత్వం దిగిపోవాల్సి వస్తే ఖచ్చితంగా పథకం కూడా ఆగిపోవాలని, సదరు పథకాన్ని ప్రజలు కోరుకుంటే ఎప్పుడూ తన పార్టీని మాత్రమే ఎన్నుకుంటూ ఉండాలనే కోరికతో ఎందుకు వ్యవహరిస్తున్నారో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇదప గద్దె ఎక్కిన తర్వాత తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాల్లో ప్రభుత్వ పథకాలకు పార్టీలతో నిమిత్తం లేకుండా ఆయా అంశాలతో అనుబంధం ఉన్న గొప్పవారి పేరు పెట్టడం చేస్తామని నిర్ణయించడం ఒకటి. విద్యారంగంలో అమలవుతున్న పథకాలకు జాతీయ స్థాయి మహానుభావుల పేర్లు పెడతాం అంటూ లోకేష్ చాలా ఘనంగా ప్రకటించారు. మంచి నిర్ణయం అది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎన్టీఆర్, చంద్రబాబు పేర్లు పెట్టుకోవడం, వైసీపీ రాగానే అన్నింటినీ తొలగించి వైఎస్ఆర్, జగన్ పేర్లు పెట్టుకోవడం ప్రజలకు చాలా చీదరగా అనిపిస్తూ ఉంటుంది. లోకేష్ చేసిన ప్రకటన అభినందించదగినది. దానివల్ల ప్రభుత్వాలు మారినా ప్రజలకు పథకాలు అదే రీతిగా కొనసాగుతూ ఉంటాయి. పార్టీలు పేర్లు మారుస్తున్నాయనే చిన్న చూపు కూడా ఉండదు. విద్యారంగంలో అయితే అలాంటి నిర్ణయం ప్రభుత్వం ప్రకటించింది, కానీ చంద్రబాబులో ఉన్న ప్రచార కాంక్ష పలచబడినట్టుగా మాత్రం లేదు. ఇప్పుడు కుటుంబాలకు ఇచ్చే కానుకలకు చంద్రన్న కానుక అనే పేరుతో మళ్ళీ ప్రారంభించబోతున్నారు. ఎందుకు? ఈ పథకానికి కూడా పార్టీ రహితంగా, సార్వజనీనంగా ఒక పేరు పెడితే ఇప్పుడున్న సర్కారు స్వార్థచింతన లేకుండా ఆదర్శనీయమైన నిర్ణయాలు తీసుకుంటున్నదనే పేరు వస్తుంది కదా. ప్రభుత్వంలో ఎంతో కీలక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్, ఎంతగానో విలువ ఇచ్చే డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టవచ్చు కదా అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు ఈ దఫా అధికారంలో ఉన్నప్పుడైనా తన పేరు పిచ్చుతో కాకుండా సార్వజనీన ఆలోచనలతో అడుగులు వేస్తే రేపటి తరాలకు ఆదర్శంగా నిలుస్తారని ప్రజలు అనుకుంటున్నారు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. మాజీ మంత్రి జోగి రమేష్కు నోటీసులు పంపడం, ఆయన కొడుకు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగాయి. జోగి రమేష్ ఇంటి మీద అధికారులు దాడి చేసి తనిఖీలు చేపడుతుండడం, ఆయన తమ్ముడు కూడా అగ్రిగోల్డ్ భూముల స్వాహా వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్నారని వెలుగులోకి రావడం, ఇవన్నీ కలిసి జోగి రమేష్కు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందనే సంకేతాలు ఇస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానమూ లేదు. కాకపోతే అవి ఎప్పుడు, ఎలా మొదలవుతాయనే విషయంలోనే సందేహాలు ఉంటూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు సర్కారు తొలుత శ్వేతపత్రాల రూపంలో గత ప్రభుత్వం మీద ప్రజల్లో ద్వేషం ఏర్పరచడానికి తమ వంతు ప్రయత్నం పూర్తి చేసింది. ఆ తర్వాత నాయకులు ఒక్కొక్కరుగా ఎవరిని టార్గెట్ చేయాలో గమనిస్తూ వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం తొందరపాటు లేకుండా చాలా ఆచితూచి వ్యవహరిస్తుండడం గమనించాలి. పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే, న్యాయపరంగా కూడా ఎలాగూ తప్పించుకోలేని విధంగా దిగ్బంధనం చేసిన తర్వాత మాత్రమే అరెస్టుల జోలికి వెళుతున్నారని జోగి రమేష్ ఉదంతాన్ని గమనిస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం పెద్దలు కక్షతో స్పందించి ఉండాల్సిన తీరును అంచనా వేస్తే ప్రజల అనుమానాలు రకరకాల ఇతర నేతల మీదకు మళ్ళుతాయి. ముందు వాళ్లను జైల్లో పెట్టేస్తారు అని ప్రజలు అనుకోవడం సహజం. అయితే ప్రభుత్వం మాత్రం చాలా జాగ్రత్తగా ప్రజల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా ఆధారాలు పక్కాగా దొరికిన వారినే తొలుత టార్గెట్ చేస్తున్నట్లున్నారు. తర్వాత ఆధారాలు కొంచెం అటు ఇటుగా ఉన్న ఈ అరెస్టులకు ప్రజలు అలవాటు పడిపోతారనేది బహుశా వారి వ్యూహం కావచ్చు. మొత్తానికి చాలా జాగ్రత్తగా వేస్తున్న పోలీసు అడుగులను గమనిస్తే జోగి రమేష్కు గడ్డు రోజులు తప్పవని ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి సీట్లో ఉన్నంత వరకు చాలామంది ఎమ్మెల్యేలకు కూడా వైఎస్ జగన్ అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడు ఆ పదవి కూడా పోయింది. అయినప్పటికీ జగన్ కోసం ఇంకా నాయకులు, కార్యకర్తలు తాడేపల్లికి వెళ్తున్నారంటే గొప్ప విషయమే.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలతో జగన్ వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ తనదైన రీతిలో దిశానిర్దేశం చేశారు. చివరికి సిట్టింగ్ స్థానాన్ని వైసీపీ నిలబెట్టుకోగలిగింది. అంతవరకు బాగానే ఉంది. తనకు అత్యవసరమైతే జగన్ ఎవరినైనా కలుస్తారు, లేదంటే తాడేపల్లి నివాసు నుంచి బయటికి తొంగి చూడరని సొంత పార్టీ శ్రేణుల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాగైతే పట్టుదలతో జగన్ అందరినీ కలుసుకున్నారో, సాధారణ రోజుల్లో కూడా ఎందుకు ఇదే రీతిలో చేయకూడదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వారంలో కనీసం 3-4 రోజులైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి వైసీపీ నాయకులతో కలిసేందుకు జగన్ సమయం ఇవ్వాలి. ఇప్పుడు ఇంకో పని కూడా లేదు కదా. ఒకవేళ నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరైనా పార్టీని వీడి వెళ్ళినా కేడర్ జగన్తో పాటు ఉంటుంది. పార్టీని కాపాడుకోవాలంటే కార్యకర్తలు నాయకులతో మమేకం కావడం ఒక్కటే మార్గం. వాళ్ళు కోరుకునేది కూడా ఇదే. ఇప్పటికైనా జగన్ కేడర్ కోసం సమయం కేటాయిస్తే వైసీపీకి మంచి రోజులు ప్రారంభమైనట్టే. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.